హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలు 21 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అన్ని పార్టీలు తమ ప్రచారానికి ముగింపు పలికాయి. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు చివరి రోజు ప్రచారం హోరాహోరీగా నిర్వహించాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు 11వ తారీఖున పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామో, ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామో ఓటర్లకు తెలుపుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నేతలు. మొత్తం మీద ఏపీలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం సాగింది. సభలు, రోడ్ షోలతో పార్టీల అధినేతలు హోరెత్తించారు. ఇక ఎన్నికల ప్రచారం కొద్దిసేపట్లో ముగుస్తుంది అన్న తరుణంలో చంద్రబాబు నాయుడు యొక్క లాస్ట్ స్పీచ్ ప్రస్తుతం వైరల్గా మారింది. తన చివరి ప్రసంగంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారంటూ మోదీ, కేసీఆర్, జగన్లపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో భారీ స్క్రీన్పై క్లిప్పింగ్స్ వేసి ఎవరెవరు ఏమన్నారో ప్రదర్శించారు. విపక్ష నేత జగన్ తన గురించి గతంలో చేసిన వ్యాఖ్యల క్లిప్ ప్రదర్శించినప్పుడు చంద్రబాబు ఎంతో ఆవేదనకు గురయ్యారు. నా 40 ఏళ్ల అనుభవంలో నన్ను ఎవరూ ఇంత దిగజారి మాట్లాడలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ నేను ప్రజల కోసమే భరిస్తున్నా అని, ఈ ఎన్నికల్లో టీడీపీని ఏపీ ప్రజలంతా ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని కోరాడు. మళ్లీ తమకు అధికారం అప్పగిస్తే పోలవరం, అమరావతి పూర్తి చేస్తామని, 5 ఏళ్లలో అన్నిటికీ అడ్డుపడిందే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు గనక ఓటేస్తే రాబోయే రోజుల్లో వీధికి ఒక రౌడీని తయారు చేస్తారని కూడా ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో వృద్ధాప్య పెన్షన్లను 3000కు పెంచుతామని కూడా తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారనుందని కూడా పేర్కొన్నారు. కియా మోటార్స్ కోసం 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీటిని తీసుకొచ్చామని, త్వరలోనే కియా మోటార్స్ ప్రొడక్షన్ ప్రారంభం కాబోతుందని కూడా తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 ప్రాజెక్టులు పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేశామని తెలియజేశారు. జగన్కే గనక ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఆంధ్ర వాళ్లను తిట్టిన కేసీఆర్తో దోస్తీ కట్టి ఆంధ్రాని కేసీఆర్కి తాకట్టు పెడతానని కూడా చెప్పుకొచ్చారు. 5 ఏళ్లలోనే అమరావతికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ తన బాధ్యతని మరోసారి టీడీపీని ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. మరొకసారి అధికారం గనక చేపడితే ఈ అభివృద్ధి కంటే మరో 10 రెట్లు ఎక్కువ అభివృద్ధిని చేసి చూపిస్తానని కూడా చెప్పారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానన్న మాట నిలబెట్టుకుంటానని చంద్రబాబు మరొకసారి స్పష్టం